మదర్స్ లవ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనం ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాళ్ళ గురించి ఈ టిప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవి యూజ్ చేస్తే ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. మనకు ఒకవేళ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పిన డాక్టర్స్ కూడా మెడిసిన్స్ ఇస్తారు, వాటితో పాటు ఇవి కూడా యూజ్ చేయండి. ఎందుకంటే వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో అది ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏంటంటే, ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకు, ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనకి ఇంట్లో దొరికే అల్లం ఉంటుంది కదా, ఆ అల్లాన్ని దంచి నోట్లో వేసుకొని నమిలైనా మింగొచ్చు, లేదా పాలల్లో వేసుకొని అయినా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే లెమన్. లెమన్ చాలా యూజ్ ఉంటుంది. నేనైతే చాలా ఎక్కువగా యూజ్ చేసింది లెమనే, ఎందుకంటే మాకు పెరట్లోనే చెట్టు ఉంటుంది కాబట్టి. నేను విపరీతంగా వామిటింగ్ చేసుకొని నీరసం అయిపోయిన ప్రతిసారి కూడా మా హస్బెండ్ ఏం చేసేవాడు, ఆ లెమన్ తీసుకొచ్చేసి నాకు జ్యూస్ చేసి ఇచ్చేవాడు. సో నాకు చాలా బెటర్ ఫీలింగ్ అనిపించేది. మూడోది వచ్చేసింది జీలకర్ర. జీలకర్ర కూడా చాలా యూజ్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ దంచి తాగినా బెటరే, లేదా వాటర్లో కలుపుకొని తాగినా బెటర్, నానబెట్టుకొని తాగినా కూడా చాలా బెటర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క కూడా వామిటింగ్ సెన్సేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి అందులో. సో కాబట్టి అది కూడా యూజ్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి తులసి ఆకులు. మీ పెరట్లో కనుక తులసి ఆకులు ఉంటే వాటిని కూడా వాటర్లో కలుపుకొని తాగడానికి ట్రై చేయండి. ఈ చెప్పిన ఈ టిప్స్ అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎందుకంటే నేను కూడా యూస్ చేశాను. కాకపోతే నేను లెమన్ ఎక్కువ యూస్ చేశాను అండ్ జీలకర్ర కూడా యూస్ చేశాను, అందుకని నేను చెప్తున్నాను. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ఇవి యూస్ చేస్తే తప్పేం లేదు. ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మన ఇంట్లో దొరికేటివి మనం డైలీ యూస్ చేసేటియే కాబట్టి తినే ట్రై చేసి అయితే చూడండి, తగ్గితే హ్యాపీయే కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడే వారికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ నుంచి ఇంకా మంచి వీడియోస్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.